హాయ్ గైస్, నా పేరు నేహా. మీరు వెల్కమ్ టు తెలుగు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం రెడ్మీ మానుకోవాల్సిన ఒక రెండు పనుల గురించి అయితే నేను మీకు చెప్తాను. సో ఇది రెడ్మీ చేస్తున్న బిజినెస్ స్ట్రాటజీ అంటారా, లేదంటే స్కామ్ అంటారా, ఆడియన్స్ని మోసం చేయటం అంటారా, నాకైతే తెలియదు. మొత్తం వీడియో చూసిన తర్వాత మీరే నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అందులో ఫస్ట్ థింగ్ వచ్చేసరికి ప్రైజెస్. సో రెడ్మీ స్టార్టింగ్లో ప్రైజెస్ చాలా అగ్రెసివ్గా పెడుతుంది. పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ మనకి రెడ్మీ నోట్ 10 సిరీస్. రెడ్మీ నోట్ 10 ప్రైస్ స్టార్టింగ్లో బేస్ వేరియంట్ 4+64 GB 11,999 రూపాయలు పెట్టారు. దాని తర్వాత ఒక 2 మంత్స్ అయిన తర్వాత 500 రూపాయలు ప్రైస్ పెంచారు, 12,499 రూపాయలు చేశారు. నిన్న లేటెస్ట్గా 13,000కి చేశారు. రెడ్మీ నోట్ 10 బేస్ వేరియంట్ 12,000కి లాంచ్ చేసి 1,000 రూపాయలు ప్రైస్ పెంచారు. 2 సార్లు ప్రైస్ పెంచారు, 500 500. నెక్స్ట్ రెడ్మీ నోట్ 10 ప్రో, దీని మీద అయితే బేస్ వేరియంట్ ప్రైస్ ఏమీ పెంచలేదు, బట్ మిడిల్ వేరియంట్ ఏదైతే ఉంటుందో 6+128 GB దీని ప్రైస్ అయితే పెంచారు. సో 16999 ఉండాల్సిన ప్రైస్ని 17499 చేశారు. సో లాంచ్ అప్పుడు ప్రైస్ చాలా అగ్రెసివ్గా పెట్టి, వన్స్ లాంచ్ అయిన ఒక 2 మంత్స్కి 1 మంత్ తర్వాత 500 500 ప్రైస్ పెంచడం అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ రెడ్మీ మానుకుంటే మంచిది. బట్ ఇలా చేయటం రెడ్మీ కొత్త కాదు. రెడ్మీ నోట్ 8 విషయాలు ఎట్లాగా చేసింది, రెడ్మీ నోట్ 8 ప్రో విషయాలు ఎలాగా చేసింది, అండ్ నెక్స్ట్ ఇంకొన్ని ఎంఐ డివైజెస్ విషయంలో కూడా ఇంతే చేసింది, ఎంఐ టీవీస్ విషయంలో కూడా ఇంతే చేస్తుంది. కానీ బెటర్ రెడ్మీ అయితే ఇది మానుకుంటే మంచిది. అట్లీస్ట్ మంచి పాపులర్ ఉన్న ఫోన్స్ విషయాలు అయినా కానీ ఇది మానుకుంటే మంచిది. ఎందుకంటే ఫోన్ మీద లాంచ్ అప్పుడు ఉన్న పాజిటివ్ ఇంపాక్ట్ మొత్తం కూడా ఆ ప్రైస్ హైక్ విషయంలోనే మళ్ళీ నెగిటివ్ ఇంపాక్ట్ కిందగా తేలిపోతుంది. సో చాలామంది ఆడియన్స్ వన్స్ ప్రైస్ హైక్ చేసిన తర్వాత ఫోన్ కొనడానికి అంత ఇంట్రెస్ట్ అయితే చూపించరు. కానీ రెడ్మీ అయితే ఈ పని మానుకోదు. రెడ్మీ అనే కాదు, ఫ్యూచర్లో చాలా బ్రాండ్స్ కూడా ఇదే స్ట్రాటజీని అయితే ఫాలో అవుతాయి. లాంచ్ అప్పుడు తక్కువ ప్రైస్ పెట్టడం, 1-2 నెలల తర్వాత ప్రైస్ ఎక్స్టెండ్ చేయడం. సో మనకి రియల్మీ కూడా ఇప్పుడు అదే బాటలో వస్తుంది. సో రియల్మీ మొన్న 4K TV ఒకటి లాంచ్ చేసింది, 43-inch 4K TV. ఆ టీవీ ప్రైస్ కూడా 1 మంత్ దాటగానే 1,000 అయితే పెంచేసింది. సో టీవీస్ విషయంలో అంత పెద్ద మ్యాటర్ కాదు, ఎందుకంటే టీవీస్ విషయంలో ఆ కాంపోనెంట్స్ అన్ని ఇప్పుడు ప్రజెంట్ కాస్ట్ అయితే పెరిగిపోయినాయి. సో ఫోన్స్ విషయంలో కూడా చాలా బ్రాండ్స్ నెక్స్ట్ ఇదే స్ట్రాటజీని అయితే పాటించబోతున్నాయి. అండ్ రెడ్మీ కూడా నెక్స్ట్ మంత్ ఖచ్చితంగా రెడ్మీ నోట్ 10 ప్రో బేస్ వేరియంట్ ప్రైస్ కూడా పెంచబోతుంది. ఇప్పటి వరకు రెడ్మీ నోట్ 10 ప్రో బేస్ వేరియంట్ ప్రైస్ని అయితే పెంచలేదు. లాంచ్ అయిన దగ్గర నుంచి అది 16,000 అంతే ఉంది. నెక్స్ట్ రెడ్మీ ఏదైనా ప్రైస్ హైక్ చేస్తే మాత్రం రెడ్మీ నోట్ 10 ప్రో బేస్ వేరియంట్ మీద ప్రైస్ హైక్ అయితే చేస్తుంది. అండ్ నెక్స్ట్ థింగ్ రెడ్మీ మానుకోవాల్సింది, రెడ్మీ అనే కాదు చాలా బ్రాండ్స్ మానుకోవాల్సింది, ఏంటంటే బేస్ వేరియంట్ సేల్లోకి తీసుకురాకపోవటం. సో రెడ్మీ నోట్ 10 సిరీస్ లాంచ్ అయిన కొత్తలో రెడ్మీ నోట్ 10 ఒకటి బేస్ వేరియంట్ సేల్కి అయితే తీసుకురాలేదు. ఫస్ట్ 2 సేల్స్ అనుకుంటా, దాని తర్వాత 2 రెడ్మీ నోట్ 10 అండ్ నోట్ 10 ప్రో రెండింటి బేస్ వేరియంట్స్ కూడా ప్రెజెంట్ కూడా అవైలబుల్గానే ఉన్నాయి. కాకపోతే రెడ్మీ నోట్ 10 ప్రో బేస్ వేరియంట్ మాత్రం లాంచ్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు ఒక్కసారి కూడా అవైలబిలిటీకి వచ్చినట్టు నేను చూడలేదు. అమెజాన్ పేజ్లోకి వెళ్ళి చూస్తే లాంచ్ అయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా బేస్ వేరియంట్ దగ్గర కమింగ్ సూన్ అని మాత్రమే పడుతుంది, కానీ ఒక్కసారి కూడా దాన్ని వాళ్ళు స్టాక్లోకి అయితే తీసుకురాలేదు. సో ఇది కూడా ఒక రకమైన బిజినెస్ స్ట్రాటజీ అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు చాలామంది 108 MP ఉన్న ఫోన్ కావాలి, 108 MP ఉన్న ఫోన్ కావాలంటున్నారు. సో రెడ్మీ నోట్ 10 ప్రో మ్యాక్స్లో 108 MP కెమెరా ఉంది. సో ఆడియన్స్కి అవసరం లేదు, కెమెరా పర్ఫార్మెన్స్ రియాలిటీలు అట్లా ఉందని ఆడియన్స్కి అవసరం లేదు. జస్ట్ వాళ్ళకి ఆ 108 MP అనే మార్క్ మాత్రమే కావాలి. సో 108 MP అనే మార్క్ కోసం బేస్ వేరియంట్ సేల్లోకి తీసుకురాకపోతే దాని నెక్స్ట్ వేరియంట్ అంటే 6+128 GB వేరియంట్ 19999కి తీసుకుంటారు. సో దానివల్ల వాళ్ళకి కొంచెం ప్రాఫిట్స్ వస్తాయి. సో ఇది కూడా బెటర్ రెడ్మీ మానుకుంటే మంచిది. రెడ్మీ అనే కాదు, వన్ ప్లస్ కానివ్వండి, ఇంకా చాలా బ్రాండ్స్ కూడా ఇట్లాంటి పనులు అయితే చేస్తున్నాయి. సో బెటర్ ఏవైతే కంపెనీస్ ఉన్నాయో, ఈ స్ట్రాటజీని ఏవైతే ఫాలో అవుతున్నాయో, అవి ఈ స్ట్రాటజీస్ మానుకుంటే మంచిది. వాటి ఫ్యూచర్ బ్రాండ్ వాల్యూకే ఇంపాక్ట్ పడకుండా ఉంటుంది. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది. ఈ వీడియో మీకు ఎంతో కొంత యూస్ఫుల్ అనుకుంటున్నాను. వీడియో మీకు నచ్చితే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేయండి. ఈ వీడియో చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయడానికి అయితే ట్రై చేయండి. వీడియో నచ్చితేనే లైక్ చేయండి, నచ్చకపోతే లైక్ చేయబోకండి, డిస్లైక్ చేయండి. అండ్ వీడియో మీద మీ ఒపీనియన్ ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాకైతే చెప్పండి. ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. అండ్ అట్లాగే డైలీ పెట్టే వీడియోస్ని కూడా ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై.